సీఎం చేయమంటున్నారు, పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ సామాన్యుడే ఆయన ఉద్దేశం. అంటే మరి కుల పార్టీ కాదు, లేకపోతే కుటుంబ పార్టీ కాదని చెప్పడం కోసం ఆ మాట మాట్లాడుతున్నారు. బట్ అంత డెమోక్రటిక్ పార్టీ కాన్సెప్ట్ వర్కౌట్ కాదు, ఎందుకంటే వ్యక్తి బేస్డ్ పార్టీలు. ఖచ్చితంగా అవును. జగన్ లేకుండా వైసీపీ లేదు, పవన్ లేకుండా జనసేన లేదు, బాబు లేకుండా తెలుగుదేశం లేదు. అంటే ఇంకా ఆయనకి అక్కడ ఒక ఛాయిస్ ఉంది. తెలుగుదేశం అనేది వ్యవస్థీకృత పార్టీ కాబట్టి ఇవి రెండు ఇప్పుడు వ్యవస్థీకృతం అవ్వాల్సిన పార్టీ వైసీపీ. వీళ్ళు పూర్తిగా వ్యక్తి ఆధారితమే. అలాగే జగన్ కూడా సామాన్యుడే. అదే ప్రాక్టికల్ గా ఇంకొకటి ఏంటంటే ఎక్స్పెక్టేషన్ చూపించడం వేరు. ఇదిగా ఆడివ్వట్లేదు కాబట్టి నన్ను చూడు అంటాం. రియాలిటీ అధికారంలోకి వస్తే కదా తెలిసేది. ఇదే పవన్ మిమ్మల్ని అందరినీ కూడా మీకందరికీ నన్ను చూసి ఓటేయండి చంద్రబాబుకి అని చెప్పాడు. చేయకపోతే నన్ను అడగండి అన్నాడు. జరిగిందా? ఏం కాలేదుగా. చివరికి నిరుద్యోగ భృతి అది కూడా 3,000, 2,000 అని చెప్పి చివరికి 1,000 రూపాయలు ఇచ్చారు. అది కూడా లాస్ట్ 6 మంత్స్ అనుకుంటా ఇచ్చింది. ఏం సాధ్యమైంది? బేసిక్గా యూత్కి ఏం కావాలనేటువంటిది వాళ్ళకే తెలియని పరిస్థితులు ఎక్కువ ఉన్నారు. ఉద్యోగం కావాలి. ఒక్కసారి పేపర్ చూడండి ఎన్ని ఉద్యోగాలను. అది కాదు, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి నెంబర్ వన్. రెండవది భారీ జీతం కావాలి, భారీ జీతం కావాలి. ఇప్పుడు మనం నేను మొట్టమొదటి నెల 105 రూపాయలు తీసుకున్నా. దాదాపుగా నాకు 2014 2004 దాకా, అంటే 94లో ఉద్యోగం చేస్తే 2004 10,000 వచ్చింది నాకు. 2004 నుంచి మళ్ళీ 2010 60,000 వచ్చింది. అది